అటవీ కలెక్టర్ గారికి అలాగే పర్యావరణ ఇంజనీరు గారికి నా నమస్కారాలు. ఈ సభను ప్రారంభించేందుకు కృతజ్ఞతలు. ఈరోజు నా పేరు హరిప్రసాద్ అండి. నేను రోటెక్ రావుల్ కొరియన్ సార్కి కన్సల్టెంట్గా వ్యవహరించాను. వీటి గురించి ఇక్కడ పర్యావరణ అధ్యయనం చేయడం జరిగింది. మా కంపెనీ పేరు రైట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ రోటెక్ రావుల్ కోల్ అనే దాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. రోటెక్ రావుల్ కోల్ అనేది 13.60 hectares రోడ్ మెటల్కను గ్రావెల్ మైన్ కోసం వీళ్ళు 2017లోనే ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళకి నవంబర్ వరకు ఉన్నదండి. అయితే ఆ లీజ్ పీరియడ్ పూర్తి అవ్వబోతుంది. వీళ్ళు మళ్ళీ మళ్ళీ లీజ్ అనుమతుల కోసం అప్లికేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కేంద్రీయ పర్యావరణ కమిటీ వచ్చేసి వీళ్ళు ఏ విధంగా పర్యావరణాన్ని అంచనా వేయాలనే దానికి ఒక ముసాయిదా ఇస్తారు. దాన్ని టీఓఆర్ అంటారు. ఆ టీఓఆర్ తీసుకోవడం జరిగింది. ఆ టీఓఆర్ తర్వాత మేము ఇక్కడ పర్యావరణ పరిస్థితి గురించి ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి సర్వే చేయడం జరిగింది. ఇది మే మార్చి నుంచి మే 2023లో డేటా అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు